మీరు ఇందాక అన్నట్టుగా ఆస్తమాకు సంబంధించి ఎటువంటి ముద్ర వేసుకోవచ్చు అంటారు? ఆస్తమాకి ముద్ర అని ఉంది, ఆస్తమా ముద్ర. ఒకసారి మధ్యవేళ్ళు, రెండు చేతులు మధ్యవేళ్ళు ఇలా మడవాలి లోపలికి మడిచి. ఈ ఫస్ట్ గణుపు ఉంటుంది, అంటే ఫస్ట్ జాయింట్ ఈ ఫింగర్ లో టాప్ నుంచి చూస్తే పైన ఒక ఫస్ట్ జాయింట్ ఉంటుంది. ఈ ఫస్ట్ జాయింట్స్ రెండు టచ్ చేసి గోల్డ్ టచ్ అయినా పర్వాలేదు, రెండు గోల్డ్ టచ్ అయినా పర్వాలేదు. మిగిలిన వేళ్ళన్ని తిన్నగా పెట్టి ఇలా కూర్చోవాలి, ఒళ్ళో పెట్టుకుని ఇలా పైకే ఉండాలని లేదు, కనిపిస్తుంది కదా, కూర్చోవచ్చు, జూమ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎలా వస్తుంది, ఇలా ఉంటాయి వేళ్ళు. ఈ వేళ్ళ వెనక ఈ గణపు దగ్గర ఈ చేతి గణపు కలుస్తాయి, గోడ దగ్గర కలిసినా పర్లేదు, ఏం కాదు. మనకు కావాల్సిన మెయిన్ వర్క్ చేయడం ఇది. ఇది ఆకాశతత్వానికి సంబంధించింది మధ్యవేళ్ళు. ఈ మధ్యవేళ్ళలో కూడా శరీరంలో ఉన్న 72,000 నాడులు ఈ 5,000కి డివైడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి కావలసిన బ్రీతింగ్ సిస్టానికి సంబంధించినవన్నీ మధ్యవేళ్ళు ఎక్కువ పనిచేస్తుంది, చూపుడు వేలుకు పనిచేస్తుంది, బటన్ వేలుకు పనిచేస్తుంది. చూడండి ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. అయితే దీంట్లో ఇక్కడ ఓన్లీ ఆస్తమా కనుక మనం ఈ మధ్య వెళ్తే పెట్టి చూస్తున్నాం, అంటే పర్టికులర్ ప్రాబ్లం, పర్టికులర్ సమస్యకి, ఈ సమస్యకి ఇది అనే ఉంటుంది. ఓకే, అంటే మనం ఇలా పెట్టుకొని మామూలుగా ఇలా కూర్చున్నా కూడా ఇది ధ్యానానికి పనిచేస్తుంది. ఇది ధ్యాన ముద్ర, ఇది ధ్యాన ముద్ర. మనం మెడిటేటివ్ స్టేట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఈ ముద్ర. ఇది ధ్యాన ముద్ర. ఇలా వేలు పెడితే, ఇలా పెడితే జ్ఞాన ముద్ర, నాలెడ్జ్ పేర్లోనే ఉంది మీనింగ్ కదా. ఇలా పెట్టినప్పుడు వేళ్ళ కొనల దాకా వచ్చే ఇది కాస్మిక్ ఎనర్జీ కూడా ఎలా పనిచేస్తుంది అంటే వేళ్ళలోంచి వీళ్ళకి వేళ్ళ కొనాలి. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఈ వేళ్ళ కొనల నుంచి మళ్ళీ ఇలా సర్కిల్ మొత్తం బాడీ చుట్టూ తిరుగుతుంటుంది, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. అది మన కంటికి కనబడదు. చూడాలి అనుకుంటే వేరే ఫోటోగ్రఫీ సిస్టమ్ ఉంటుంది, దాన్ని కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. దాంతోటే చూడగలరు. కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటే ఇలా కెమెరాలు ఉండవు, దాని మీద వస్తువు పెడితే ఏదైనా మన ఆకు ఏదైనా పెట్టారనుకోండి, దానికి ఎంత ఎనర్జీ ఉందో అలా వెళ్తూ పడుతుంది, ఆరా కనబడుతుంది. ఇప్పుడు మనం ఉంటే కూడా మన ఫోటో తీస్తే మన వెనక చుట్టూ ఆరా, దేవుడి బొమ్మలు చూశారు కదా వెనక్కి ఇలా పెద్ద తెల్లగా ఆరా కనబడుతుంది, ఆ విధంగా ఉంటుంది. అదే డెడ్ బాడీ లాంటి వీళ్ళైతే ఎండిపోయిన ఆకులు పెడితే దానికి రాదు, ఆరా రాదు, అంటే దాంట్లో ఏ జీవం లేదని తెలిసిపోతుంది ఆటోమేటిక్. సో లైఫ్ ఫోర్స్ అనేది అది ఓన్లీ కెరియర్ ఫోటోగ్రఫీగా పనిచేస్తుంది. ఓకే.